శ్రీలత గౌతమ్ గారు నమస్తే. అమ్మా వినిపిస్తుందా నా వాయిస్? శ్రీలత గారు హలో, మరోసారి ప్రయత్నించండి. ఎస్ శ్రీరాములు గారు కంటిన్యూ చేయండి. సార్ శ్రీరాములు గారు ప్లీజ్ కంటిన్యూ. పారిశ్రామిక వాడలైనటువంటి అజామాబాద్, అజామాబాద్ అంటే ఇవాళ అందరము ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటున్నాం మనం. అవును, అక్కడ అక్కడ నిజాము ఆధ్వర్యంలో నడిచేటువంటి చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ ఉంది, ఉండేది. ఇవాళ గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీగా మారిపోయింది. వజీర్ సుల్తాన్ ఆ తర్వాత పేరు మారింది. ఆ జిఏ విఎస్టి విఎస్టిలో పెద్దకు చదువు అవసరం లేదు, కానీ ఎక్కువ మంది 80% మందిని దళితులను తీసుకున్నారు దాంట్లో ఉద్యోగంలోకి. మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా దాంట్లో ఉద్యోగాలు చేశారు. ఓకే, గుడ్. మా కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఉద్యోగాలు చేశారు దాంట్లో. అందువల్ల ఆయన పేదవాళ్ళకి ఎప్పుడుగా అండగా నిలిచి ఒక మధ్యవర్తిగా వాళ్ళని అప్లిఫ్ట్ కోసం ఎట్లా ఉపయోగం చేయాలనేటువంటి ప్రయత్నం చేసి ఆయన తీసుకొచ్చిన ప్రతి ప్రతిపాదనను కూడా నిజాం గారు గౌరవంగా స్వీకరించారు. నంబర్ వన్, మేము మూలవాసులం, మేము బయట నుంచి, ఈ దేశం బయట నుంచి వచ్చిన వాళ్ళం కాదు, మేమే పరిపాలకులం, మేమే ఆది హిందువులం. హిందువులని మీరు చెప్పుకుంటున్నారు, మీరు హిందువులు కాదు అని చెప్పి ఆది హిందూ అనేటువంటి ఉద్యమానికి తెరలేపి సక్సెస్ అయినటువంటి నాయకుడు ఆయన. రైట్ సార్, ఇప్పుడు అదే పేరు మీద, ఆది హిందూ అనే పేరు మీద కూడా పత్రికలు కూడా నిర్వహించారు కదా వారు. అదే చెప్తున్నామండి, అది ఆది హిందూ తర్వాత వచ్చింది, ముందు భాగ్యోదయం పత్రిక అది. అయితే ఆయన ఎందుకు సక్సెస్ అయిందంటే, ఆది హిందూ అనేటువంటి మాకు ఎస్సీలు అంటే ఎవరు దగ్గర రానివ్వట్లేదు, ఈ కుల వివక్షత ఉన్నది కనుక మేము పేరు మార్చుకుంటున్నామని చెప్పేసి నిజాం దగ్గర ప్రతిపాదన చేస్తే, మొదటిది ఆయనే ఆది హిందూ అనే సర్టిఫికెట్ ఆయన పొందినాడు ఫస్ట్ నిజాం దగ్గర. ఆ ఆర్టికల్ ను బేస్ చేసుకొని ఇందాక శంకర్ చెప్పినట్టుగా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, విజయ జగ్గయ్యపేట వరకు నిజాం ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతంలో మొత్తం కూడా ఆది హిందువులుగానే సర్టిఫికెట్ తీసుకున్నారు. ఆది ఆంధ్ర, ఆది హిందూ, ఆది కర్ణాటక, ఆది తమిళనాడు అని చెప్పేసి దానికి మూల కారకుడు భాగ్యరెడ్డి వర్మ. రైట్ సార్, రైట్ సార్. మరి భాగ్యరెడ్డి వర్మ గారు అంటే ఒక ఉద్యమకారులే కాదు, పత్రికా సంపాదకులు, అదేవిధంగా రచయిత కూడా. మరి అదేవిధంగా శ్రీలత గారిని మరి ఒకసారి ఫోన్లో కనెక్ట్ చేశారు. శ్రీలత గౌతమ్ గారు నమస్తే. నమస్కారం అండి. అమ్మా జై భీమ్ లండి. జై భీమ్ అండి. భాగ్యరెడ్డి వర్మ గారి మరి మనవరాలుగా, అదేవిధంగా మరి మూడో తరానికి సంబంధించిన రక్త సంబంధికులుగా, మరి ఈరోజు భాగ్యరెడ్డి వర్మ గారి యొక్క వర్ధంతి నిర్వహిస్తుకుంటున్నారు. అదేవిధంగా మరి మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆశాశ్రీ పి శంకర్ గారు ఉన్నారు మన స్టూడియోలో, అదేవిధంగా స్కైప్లో ఆశాశ్రీరాములు గారు ఉన్నారు. సో మరి మీరు వారికి సంబంధించిన మనుమరాలిగా మీ యొక్క స్పందన ఎలా ఉందమ్మా? ఓకే అండి. నమస్కారం శంకర్ గారు, నమస్కారం శ్రీరాములు గారు, అందరికీ నా నమస్కారం అండి. నా పేరు శ్రీలత గౌతమ్ అండి. నేను భాగ్యరెడ్డి వర్మ గారి మనుమరాలి అండి, అండ్ భాగ్య మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్ స్కూల్ కరెస్పాండెంట్ అండి. ఈరోజు మేము మనమందరము ఆయన 82 వర్ధంతి సందర్భంగా ఆయన వర్ధంతి జరుపుకుంటున్నామండి. ఇందాక అందరు మాట్లాడారండి, రాములు గారు చాలా బాగా చెప్పారండి ఆయన గురించి. ఇప్పుడు ఈ కాలంలో అందరికీ అవగాహన వచ్చి ఆయన గురించి చాలా మందికి తెలుస్తుందండి. I'm very happy for that. ఆయన గురించి అంటే హీ వాజ్ అ వెరీ గ్రేట్ సోషల్ రిఫార్మర్ అండి, అండ్ పొలిటికల్ లీడర్ ఆల్సో అండ్ యాక్టివిటీస్. ఆయన May 22, 1988 లో జన్మించారండి. ఆయన తండ్రి గారి పేరు వెంకయ్య గారు, అమ్మగారి పేరు రంగమ్మ. ఆయన కమిటెడ్ లీడర్ అండి. He was recognized as the committed leader of the depressed classes, and he felt that part of their degradation was due to their own apathy and ignorance. And he thought that all men were equal before God and kept this consciousness alive through personal talk and public meeting. And for the upliftment of the
కాస్ట్ పీపుల్ కోసం అండి ఆయన ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ చేశారండి. అందులో ఒకటి జగన్ మిత్ర మండలి అండ్ మన్య సంఘం అండ్ ఆయన మెయిన్ ఎయిమ్ వాజ్ టు హీ ఫాట్ ఫర్ ది అబాలిషన్ ఆఫ్ జోగిని అండ్ దేవదాస సిస్టమ్ అండి. అండ్ హీ థాట్ ఆల్ మెన్ వేర్ ఈక్వల్ బిఫోర్ గాడ్ అండ్ kept his consciousness alive through personal talk and public meetings. రైట్ శ్రీదత్త గారు అంటే ఇప్పుడే అంటే అప్పట్లోనే మరి తక్కువ సమయంలోనే అంటే 2600 మంది విద్యార్థులతోటి 26 పాఠశాలలు అప్పట్లో మొదలు పెట్టారు వారు. అవునండి ఆయన 26 స్కూల్స్ స్టార్ట్ చేశారండి మెయిన్లీ ఫర్ ద గర్ల్స్ అండి. గర్ల్స్ చదువుకుంటేనే మన ఫ్యూచర్ బాగుంటుందని హీ స్టార్టెడ్ ది స్కూల్స్ అండి. అండ్ ఆయన ఇంకా ఏంటంటే క్రూయల్టీ టువర్డ్స్ యానిమల్స్ కూడా ఆయన అబాలిష్ చేశారండి. రైట్ శ్రీలత గారు ఇప్పుడు వారు ప్రారంభించిన 26 పాఠశాలలు మరి అప్పుడు అదే విధంగా నడుస్తున్నాయంటారా? యా 26 పాఠశాలలో ఆయన కొంచెం హెల్త్ బాగాలేక ఆయన కొన్ని కొంచెం అవి నడపడానికి ఇబ్బందిగా అయ్యి ఆయన గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేశారండి నిజాం గవర్నమెంట్ కి. సో అందులో ఒక్కటి మాత్రము స్కూల్ యాజ్ అ భాగ్య మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్ చదరగట్లో వర్క్ అవుతుందండి. ఇప్పటికే ఆ స్కూల్ నడుస్తుందండి ఫర్ గర్ల్స్. రైట్ శ్రీలత గారు ఇప్పుడు అదే విధంగా మరి తాతయ్య గారి యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకున్న మరి మనవరాలిగా మీ యొక్క సందేశం ఏంటంటారు ఇప్పుడు సమాజానికి ఇచ్చే? అదే అండి ఆయన ఫుట్ స్టెప్స్ మేము ఫాలో అవుతున్నామండి ఇప్పుడు. అండ్ ఇంకా స్కూల్ అభివృద్ధి కోసం అండి ఇంకా మేము చాలా ప్రయత్నిస్తున్నామండి. ఫ్యూచర్ లో అది కొంచెం స్కూల్ చాలా డెవలప్ చేయాలని అనుకుంటున్నామండి. సో దానికోసం కష్టపడుతున్నామండి. రైట్ శ్రీలత గారు మీరు లైన్లో ఉండండి. ఎస్ నెక్స్ట్ శంకర్ గారు మీరు స్పందించండి. మరి పంచములు అన్న పదం అనేది మరి పూర్తిగా అసలు ఎక్కడ లేదు కూడా ఎక్కడ కూడా ప్రస్తావించడం జరగలేదంటూ కూడా మరి భాగ్యరెడ్డి వర్మ గారు అప్పట్లో చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరేమంటారండి? అంటే ఈ దేశంలో దళితుల్ని అణగారిన వర్గాలను ఏదో ఒక ముద్ర వేసి హరిజనులనో పంచములనో పేరుతోటి రకరకాల ముద్రలు వేసి మెయిన్ స్ట్రీమ్కు దూరం చేసే పరిస్థితి తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా భాగ్యరెడ్డి వర్మ గారు నిలబడి మేము ఆది హిందువులం పంచంలో కాదు అంటారని వాళ్ళం కాదు అని చెప్పి తెగేసి చెప్పి ఒక మనోధైర్యాన్ని కల్పించాడు భాగ్యరెడ్డి వర్మ గారు. ఇవాళ మనం భాగ్యరెడ్డి వర్మ గారికి నిజమైన నివాళి అంటే ఆయనైతే ఏమైతే కోరుకున్నాడో సమానత్వాన్ని కోరుకున్నాడు. బాలికలు చదువు ఇంతకుముందు మేడం గారు చెప్పారు అంటే బాలికలు చదువుకొని ఉన్నత రంగాలను ఆదేశించాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వము మేము పాఠశాలను ఏంది KG-2 PG అని చెప్తున్నాం. అంటే భాగ్యరెడ్డి వర్మ గారు ఏదైతే ప్రారంభించారు ఒక విద్యా పోరాటం, అది ఒక పోరాటం, అది ఆ రోజు పాఠశాల పెట్టడం అనేది ఒక పోరాటం. ఆ పోరాటాన్ని ఇవాళ పరిరక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. రెండోది ఆ భాగ్య మెమోరియల్ స్కూల్ ఏదైతుందో ఆ స్కూల్ మరింత ఆధునీకరించి ఇప్పుడు ఇప్పటి కాలం అనే పరిస్థితులకు అనుగుణంగా దాన్ని తీర్చిదాల్సిన అవసరం ఉంది. ఇంకా దళితులకు అణగారిన వర్గాలకు విద్యను ఇవాళ రకరకాలుగా దూరం చేయబడతా ఉంది. ఆ దూరం చేయబడుతుంది కాబట్టి అటువంటి విధానాలను ప్రభుత్వము వెనక్కి తీసుకొని మొత్తం అందరికీ చదువు రావాలి, అందరికీ ఉపాధి రావాలి, అందరికీ ఉద్యోగం రావాలి, ఒక సమన్యాయం కోసం ఒక ఆత్మగౌరవంతో స్వయం గౌరవంతో జీవించే సమాజం రావాలి, దానికోసం ప్రభుత్వాలు పాలకులు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. భాగ్యరెడ్డి వర్మ గారి జయంతి చేయడమే కాదు, జయంతి చేయడంతో సరిపోదు. మీరు ముఖ్యమంత్రి గారు మేము కోరుతా ఉన్నాం నెక్స్ట్ జయంతికైనా మీరు భాగ్య మెమోరియల్ స్కూలును సందర్శించి ఇక్కడ విద్యాశాఖ మంత్రి లేకపోతే మీరా ఇంకెవరో దళిత అభివృద్ధి శాఖ మంత్రి సందర్శించి ఆ పాఠశాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక మోడల్ను ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు భాగ్యరెడ్డి వర్మ గారు, దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. కొనసాగింపే ఆయనకు నిజమైన నివాళి అవుతుంది. ఈ దేశంలో కుల అసమానతలు నిర్మూలించడమే నిజమైన నివాళి అవుతుంది. మొత్తం ప్రజలందరూ అణగారిన వర్గాలందరూ మహిళలందరూ బాలికలందరూ చదువుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుంది. ఆయన పేరు చెప్పడం కాదు నిజమైన నివాళి అంటే ఆయన ఆశించిన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళి అంటే ఈ సమాజం మార్పు కావాలి, మొత్తం దళిత సమాజం ముందుకు పోవాలని చెప్పి ఏదైతే ఒక నినాదం ఇచ్చాడో ఆ నినాదంలో ప్రభుత్వాలు ప్రజలు సంఘీభావం ఉండాల్సిన అవసరం ఉంది. అటువైపు ఒక కొత్త సమాజం ఒక నూతన సమాజం కోసం భాగ్యరెడ్డి వర్మ గారు కృషి చేశారు. జీవితాంతం సేవ చేసి చనిపోయాడు, క్షయవ్యాధితో చనిపోయాడు తాను. అంటే ప్రజలకు ఏదైతే క్షయవ్యాధి వచ్చిందో ప్లేగు వ్యాధి వచ్చిందో వాళ్ళకి సేవ చేస్తూ దాని కూడా ఆ వ్యాధికి గురై చనిపోయినట్టు అంటే అంత పెద్ద లీడర్ ఈ దేశంలో కూడా ఉన్నారా ప్రజలతో చనిపోయి అంటే మమేకమై అంటే అటువంటి నేతను ఇవాళ మనం గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్ సార్ శంకర్ గారు, ఇక శ్రీరాములు గారు మీరు స్పందించండి. మరి హైదరాబాద్ సంస్థానంలో దళిత ఉద్యమానికి పురాతలు వేసిన మరి భాగ్యరెడ్డి వర్మ గారు అదేవిధంగా అరిగే రామస్వామి గారు వీరితో పాటుగా బిఎస్ వెంకటరావులను ముగ్గురు కలిపి దళిత త్రయం అంటారు. సో వీరికి సంబంధించి మీరేమంటారు? సార్
ఈ దళిత ద్వయం వల్లనే నిజానికి ఒక ఆత్మగౌరవం, దళితుల ఆత్మగౌరవం నిలబడ్డదని చెప్పుకోవాలి సార్. అధికారంలో ఉన్నటువంటి అరిగి రామస్వామి గారు కానీ, బిఎస్ వెంకటరావు గారు కానీ ఎప్పుడు కూడా భగ్గిరెడ్డి వర్మ గారికి అందుబాటులో ఉండి ఎప్పుడు కోఆర్డినేషన్ చేసుకునేవారు, కోఆర్డినేషన్ చేశారు. దాని వల్లనే కొంత దళితులకు కొంత ఆత్మగౌరవం నిలబడి కొంత చదువు స్థాయికి ఆ స్థాయికి వచ్చారు వాళ్ళు. నిజం చెప్పాలంటే ఇవాళ మన దేశంలో అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు హైదరాబాద్ దక్కన్ నిజాం స్టేట్ నుండే ప్రారంభమై నేను ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మనం ఆనాడు సాహు మహారాజ్ గారు మొదట ఏదైతే నిర్ణయం తీసుకొని దళితులు ఇతర వర్గాల వాళ్ళందరినీ కూడా తన సైన్యంలోకి తీసుకొని ప్రభుత్వ శాఖలోకి తీసుకొని ఎట్లయితే ఆదరించిండో అదే నమూనాగా తీసుకొని భాగ్యరెడ్డి వర్మ గారి ప్రతిపాదన మేరకు 1925-26 ప్రాంతంలోనే ప్రభుత్వ ఉద్యోగులలోకి యువకులందరినీ పోగు చేసి యువకుల పచ్చ కమిటీల ద్వారా, మన్య సంఘం ద్వారా అందరినీ తీసుకొని ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పించారు. అదే మోడల్ ను ఇందాక శంకర్ గారు గుర్తు చేసినట్టుగా అదే మోడల్ ను ఆయన రౌండ్ టేబుల్ సమావేశం 1931 లో జరుగుతుంది, దీంట్లో హాజరు కావాలని బ్రిటిష్ ప్రభుత్వం కాల్ ఇచ్చినప్పుడు దళితులకు ప్రతినిధిగా నేనే వెళ్తున్నానని మహాత్మా గాంధీ గారు అడిగినప్పుడు దాన్ని కాదని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి దళిత సంఘాలని వ్యతిరేకం చేసి మా నిజమైన ప్రతినిధి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి వాళ్ళందరూ లెటర్లు రాయడం జరిగింది. దీని కంటిన్యూషన్ లో భాగంగా బీహార్ లోని లక్నోలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు దళితులందరూ కూడా. అంటే రౌండ్ టేబుల్ సమావేశంలో మనం ఏం మాట్లాడాలి, మనకేం కావాలి, ఒకవైపు బంధుబర్గం అన్ని వర్గాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గాంధీనేమో నేను దళిత ప్రతినిధిని చెప్పుకుంటున్నాడు, హిందువుల ప్రతినిధిని, దళిత ప్రతినిధిని చెప్పుకుంటున్నాడు, వెనుక వర్గాల వారికి అందరికీ నేనే ప్రతినిధిని, ఇంకా దేశంలో వేరే మాట లేనే లేదు, అందరు నా మాటనే అంటున్నారు. కానీ కుల వివక్షకు దూరమైపోయి కుల వివక్షతోటి ఉండి సమాజానికి దూరంగా బతుకుతున్నటువంటి మా బతుకుల సంగతి ఏంటిదని చెప్పి ఈ దళిత నాయకులందరూ కూడా సమావేశమై లక్నోలో సమావేశం పెడితే ఆ సమావేశానికి భాగ్యరెడ్డి వర్మ గారు అధ్యక్షత వహించారు. ఆ సమావేశంలో తీసినటువంటి తీర్మానాలు, హైదరాబాద్ లో ఇంప్లిమెంట్ చేసినటువంటి తీర్మానాలను ఆయన అక్కడ ప్రతిపాదించారు. విద్య, ఉద్యోగము, ఉపాధి రంగాలలో దళితులకు హాస్టల్స్ ఏర్పాటు చేయాలని, రాజకీయ పదవులు కావాలని, మాకు కూడా మున్సిపాలిటీలో పదవులు కావాలని, అప్పుడే మేము అప్లై ఉంటామని చెప్పేసి ఆయన ప్రతిపాదన చేశాడు. ఆ ప్రతిపాదననే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదటి రౌండ్ సమావేశంలో ప్రతిపాదించడం జరిగింది. వాటిని వ్యతిరేకించి మహాత్మా గాంధీ గారు ఎర్రవాడ జైల్లో దీక్ష చేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. దాంతో దేశం మొత్తం మీద రిజర్వేషన్లు, మద్దతుదారులు, రిజర్వేషన్ వ్యతిరేకదారులు అనేటువంటి పెద్ద ఉద్యమం జరిగింది. అది ఒక చరిత్ర. కానీ ఆ ప్రతిపాదనలు ఆ సమావేశంలో ప్రజెంట్ చేసింది, అంటే సమావేశంలో పరిచయం చేసింది మాత్రం భాగ్యరెడ్డి వర్మ గారు. ఆ దళిత హైదరాబాద్ బిడ్డగా ఆయనకు దక్కింది. ఇంకా మేడం గారు ఇంకా కూడా మనం హైదరాబాద్ లో తీసుకున్నట్టయితే ఎప్పుడు కూడా దళితులు, ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు స్త్రీలకు అనుకూలంగా ఉన్నారు, స్త్రీల ఆత్మగౌరవం కాపాడడం కోసం ప్రయత్నం చేశారు. అంబేద్కర్ గారు తమ యొక్క పదవికి న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కారణం హిందూ కోర్టు బిల్లు పార్లమెంట్ లో పాస్ కాకపోవడమే. ఆయన సొంత ప్రయోజనాల కోసం చేయలేదు. దేశంలో ఉన్నటువంటి మహిళలందరి తరఫున హిందూ కోడ్ బిల్ తీసుకొస్తే వాళ్ళకు కావాల్సిన 2-3 అమెండ్మెంట్స్ పాస్ చేసి మిగతాయన్ని తిరస్కరించినందుకు ఆయన మనస్తాపానికి గురై రాజీనామా చేశాడు. కానీ ఇక్కడ కూడా మరి మొత్తానికి ఇప్పుడు అంటే దీనికి సంబంధించి మరి సమయం తక్కువ ఉంది కాబట్టి మరి ఒకసారి మనం శ్రీలత గౌతమ్ గారు కూడా పలకరిద్దాం. సో శ్రీలత గారు అమ్మ లైన్లో ఉన్నారా? హలో శ్రీలత గారు. రైట్, మరి ఇప్పుడు భాగ్యరెడ్డి వర్మ గారి యొక్క మనోరాలిగా మరి మీరు ఈ యొక్క జాతికిచ్చే సందేశం ఏంటంటారు? సందేశము ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ అండి. ఎడ్యుకేషన్ ప్రతి అమ్మాయి, అమ్మాయే కాకుండా అబ్బాయి కూడా చదవాలండి. గుడ్. చదువుతూనే మన వర్గం అంటే మన పీపుల్ అందరూ పైకి వస్తారండి.
సో మెయిన్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలండి అందరూ అండ్ విత్ గుడ్ ఇంటెన్షన్ అదే అండి నాది రైట్ శ్రీలత గారు థ్యాంక్ యూ మచ్ శంకర్ గారు మీరు చెప్పండి మరి భాగ్యరెడ్డి వర్మ గారికి సంబంధించి మరి వారి యొక్క జీవితానికి ఆ జీవితానికి సంబంధించిన విశేషాలు విన్నాం సో ఇప్పుడు మరి జాతి వీరు చేసిన సేవల పట్ల కృషి పట్ల ఏ విధంగా తన యొక్క రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉందంటారు ఒకటి ఖచ్చితంగా భాగ్యరెడ్డి వర్మ గారి ఏదైతే చేసారో ఖచ్చితంగా దానికి రుణం ఇవ్వాలి ఇది ఈ మొత్తం హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ అనగారిన ప్రజలు రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన రుణం తీసుకోవడం అంటే ఇంతకుముందు చెప్పాను ఆయన రుణం తీసుకోవడం అంటే ఆయనకు నివాళులు అర్పించడం అంటే ఆయన ఏదైతే ఇంతకుముందు మేడం చెప్పినట్టు విద్య అని ఒక ఆయుధాన్ని ఏదైతే తీసుకున్నాడో ఆ ఆయుధం ఇవాళ మొత్తం ప్రతి ఇంట్లో ఉండాలి ప్రతి బాలిక చదువుకోవాలి ప్రతి బాలిక ఆత్మగౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది రెండోది మొత్తం భాగ్యరెడ్డి వర్మ గారి చరిత్రను ప్రభుత్వమే ఒక ఒక పుస్తకం రూపంలో పాఠ్య పుస్తకాల్లో పెట్టాల్సిన అవసరం ఉంది భాగ్యరెడ్డి వర్మ గారి ఒక విగ్రహాన్ని చాలాసార్లు ప్రకటించారు మేము పెడతామని చెప్పి చాలామంది విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి భాగ్యరెడ్డి వర్మ లాంటి ఒక హైదరాబాద్ నగరంలో పుట్టి ఈ హైదరాబాద్ నగర ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడి విగ్రహాన్ని వెంటనే ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసి మొత్తం ఆయన రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన సేవలను ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఆయన ఏదైతే చైతన్య కార్యక్రమం చేశారో ఆ కార్యక్రమాన్ని ప్రతి అనగారిన వర్గాలకు ఇవాళ తెలియజెప్పాల్సిన బాధ్యత సంఘాలుగా ప్రజలుగా ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉన్నది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ And for more videos, please subscribe to our channel.